అడవుల పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ మెదక్ జిల్లాలో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీట్ ఆఫీసర్ ప్రశాంత్ వనజాలు ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు అవగాహన కలిగించారు. తెలిసి తెలియక గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు బీడీ తాగి పడేయంతో అడవి మొత్తం పూర్తిగా కాలిపోతుందని, ఈ నిప్పుతో కొత్త చెట్లు మొలకెత్తకుండా ఉంటాయని తెలిపారు. అడవి లేకుండా అంతరించిపోతుందని, అడవి మన సంపదగా చూసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మండల ఇన్ఛార్జ్ విద్యాధికారి పుష్పవేణి చేతుల మీదుగా బహుమతులు అందించారు. నాకేం బాధ్యత లే అని ఎవరు అట్లా విస్మరించకుండా ఆ అడవిలో ఉన్న నిప్పును ఆర్చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానివల్ల ఎన్నో కొత్త కొత్త పెరిగే మొక్కలన్నీ చనిపోతున్నాయి. దానివల్ల ఏమైందంటే మనకున్న అటవీ ప్రాంతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా అడవిలో నివసించే వివిధ రకాలైన అటవీ జంతువులు, వాటి కూడా మనుగడ చాలా ప్రశాంతకమవుతుంది. వాటి యొక్క అటవీ వన్యప్రాణి యొక్క జనాభా కూడా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అటవీ సంపద అనేది ప్రతి మానవాళికి, ప్రతి జీవికి, ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవికి అవసరమే. కాబట్టి దాన్ని సంరక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని నేను భావిస్తున్నాను. సో ముఖ్యంగా మేము స్కూల్ పిల్లలకు చెప్పడం దేనికంటే, మీరు మీ ఇళ్లలో, మీ గ్రామాలలో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు మీ ఫాదర్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవాలి.